Shall turn to First Chronicles and chapter 21. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం. We shall read the first 8 verses responsibly. మొదటి 8 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరీతిగా మార్చి మార్చి మనం చదువుకుంటున్నాం. First Chronicles chapter 21. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం. First 8 verses. మొదటి 8 వచనాలు. And Satan stood up against Israel and provoked David to number Israel. దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్లి బేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా యద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞయించెను. జోబ్ ఆన్సర్డ్, ద లార్డ్ మేక్ హిస్ పీపుల్ 100 టైమ్స్ సో మెనీ మోర్ యాస్ దే బి, బట్ మై లార్డ్ ద కింగ్, ఆర్ దే నాట్ ఆల్ మై లార్డ్ సర్వెంట్స్? Why then doth my Lord require this thing? Why will he be a cause of trespass to Israel? ఐనను యోవాబు మాట చెల్లక రాజు మాట చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందును సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. And Joab gave the sum of the number of the people unto David, and all they of Israel were 1,000 and 100,000 men that drew sword, and Judah was 430 and 10,000 men that drew sword. రాజు మాట యోబునకు సహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీన్ గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. And God was displeased with this thing, therefore he smote Israel. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకుంటుని నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించుతుని ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించమని దేవునితో మొరపెట్టగా. Then verse 12, we shall read verse 12 also. 12వ వచనం కూడా చదువుకుంటాం. Shall we all read together? అందరము కలిసి. Either 3 years of famine, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుముగా, నీవు వారి యుద్ధభూమిలో 3 దినముల పాటు దేశమందు యెహోవా తిరగా తెగులు నిలిచిన చేత యెహోవా ఇశ్రాయేలు కలుగు చేయుడు. అను వీటిలో ఒక దానిని కోరుకునమని యెహోవా సెలవిచ్చాడు, కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వలనో దాని యోచించుము. వర్స్ 14, 14 వచనం. ఆల్ టుగెదర్, అందరము కలిసి. సో ద లార్డ్ సెంట్ పెస్టిలెన్స్ యెహోవా ఇశ్రాయేలు మీదకి తెలుగు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. దెన్ వర్స్ 17, 17 వచనం. ఆల్ టుగెదర్, అందరము కలిసి. అండ్ డేవిడ్ సెడ్ అండ్ జనల నించుమని, ఆజ్ఞాపించినవాడు నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగిన వాడు నేనే కదా, గుర్రి వంటి వారు మీరేమి చేసి నా దేవుడని బాధ పెట్టిన నీ జన్ల మీద ఉండకుండా నా మీదకి నా తండ్రి ఇంటి వారి మీదకి నీ ఉండనివ్వని దేవునితో మనవి చేసి. Shall we look to the Lord in prayer? Prarthanalo prabhu vaipu chuddam. Heavenly Father, we give thee all glory, all adoration and praise, because thou art worthy. Now Lord, we, as we come around the table in the light of thy word, help us to examine our lives, judge our lives, and take part worthily in the emblems kept on the table to declare our readiness to meet you when you would come. We acknowledge we are unworthy servants, full of limitations, we have no ability of any kind. As we stand in thy name to deliver thy word to thy people and lead them to the table, without thee we cannot do anything. So grant us grace as we present thy word in English as well as in Telugu. Hear our prayer as we ask it in Jesus' precious and holy name. Amen. Amen. Now in 1 Chronicles chapter 21, the passage which you have read, we find David committing a grievous sin against the Lord. మనం చదివినటువంటి 21వ అధ్యాయములో దావీదు దేవునికి విరోధముగా ఘోరమైనటువంటి పాపం చేసిన వాడిగా కనబడుతున్నాడు. Satan stood and inspired him or provoked him to number Israel. ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును సాతానే ప్రేరేపించున్నాడు. Though he was a man after God's own heart, but yet he did not discern at this time whether this thing come from God or come from Satan. దావీదు గొప్ప దైవజనుడు అయినప్పటికీ కూడా ఈ విషయము దేవుని నుంచి వచ్చిందో సాతాన్ నుంచి వచ్చిందో వివేచించలేకపోయినాడు. Therefore the result was 70,000 men fell because of the pestilence which God has sent upon them.
వారి మీదకి పంపించినటువంటి తెగులు ద్వారా 70,000 మంది చచ్చిపోయినారు. సో దేర్ వాస్ గ్రేట్ మిజరీ అండ్ హ్యాపీనెస్ సారో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఇందును బట్టి ఎంతో గొప్ప దుఃఖము, విచారము, మనోవ్యాకులము కలిగినది. నౌ యాజ్ వి కమ్ ఆన్ ద లార్డ్స్ టేబుల్ వి ఆర్ నాట్ గ్రేటర్ దాన్ డేవిడ్. మెనీ ఆఫ్ అస్ వి ఈవెన్ ఫెయిల్ మోర్ మిజరబులీ దాన్ డేవిడ్. మనము ప్రభు బలను సమీపిస్తుండగా దావీదు కంటే మనలో ఎవరము కూడా గొప్పవారము కాదు, దావీదు కంటే ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. నౌ దేర్ విల్ బి 4 ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ టు అవర్ లైఫ్. యు నోటీస్ కేర్ఫుల్లీ, మన జీవితాల్లో 4 విషయాలు ఉంటుంటాయి, వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటుండాలి. 4 ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మాట్లాడేటువంటి వ్యక్తపరిచేటువంటి 4 విషయాలు ఉంటుంటాయి. 4 విధాలుగా మనకు స్వరాలు వినబడుతుంటాయి. 4 విధాలుగా మనకు స్వరాలు వినబడుతుంటాయి. వన్ ఈస్ ఫ్రమ్ గాడ్, మొట్టమొదటిది దేవుని నుంచి. దోస్ ఆఫ్ అస్ నో గాడ్, వి హావ్ ద హైయెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ టు అస్. ఎవరైతే దేవుని ఎరిగి ఉంటున్నారో వ్యక్తిగతంగా, చాలా గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఆధిక్యత ఏమిటంటే ఆ దేవుని యొక్క స్వరం వింటుంటారు. గాడ్ స్పీక్ టు అస్ డైరెక్ట్లీ, గాడ్ స్పీక్ టు అస్ త్రూ హిస్ వర్డ్, గాడ్ స్పీక్ టు అస్ త్రూ హిస్ మెసెంజర్స్, గాడ్ స్పీక్స్ టు అవర్ కాన్షియన్సెస్. దేవుడు వ్యక్తిగతంగా స్వయంగా నేరుగా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, దైవజనుల ద్వారా మాట్లాడుతుంటారు, మనస్సాక్షి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతారు. గాడ్ ఆల్సో స్పీక్ టు అస్ త్రూ ద సర్కమ్స్టాన్సెస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా దేవుడు మాట్లాడుతుంటారు. గాడ్ ఛానల్స్ ఆర్ సో మెనీ బట్ గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడేటువంటి విధానాలు పలు విధములు, అయితే దేవుడు మాట్లాడేటువంటి వాడు. సెకండ్లీ, రెండవది, సాటన్ ఆల్సో స్పీక్స్. సాతనుడు కూడా మాట్లాడతాడు. సాటన్ ఆల్సో విల్ ఇన్స్పైర్, సాటన్ ఆల్సో విల్ ఇన్స్ట్రక్ట్, సాటన్ ఆల్సో విల్ కమాండ్ అస్. సాతాను ఆజ్ఞాపిస్తుంటాడు, సూచనలు ఇస్తుంటాడు, సాతానుడు ప్రేరేపించేవాడు కూడా. ఇఫ్ యూ డోంట్ డిసర్న్ వెదర్ దిస్ వాయిస్ ఈస్ ఫ్రమ్ గాడ్ ఆర్ సాతన్, వి సఫర్ గ్రేట్ లాస్. మనము వస్తున్నటువంటి స్వరం దేవుని నుంచా సాతాను నుంచా వివేచించలేకపోతే దాని వలన గొప్ప నష్టం ఉంటుంది. సాతన్ క్యామోఫ్లైజెస్ హింసెల్ఫ్ యాజ్ ఎన్ ఏంజెల్ ఆఫ్ లైట్, హీ ప్రజెంట్స్ ఫాల్స్హుడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్. సాతానుడు వెలుగుదూత వంటి వాడిగా వచ్చి మోసపరిచి అబద్దాన్ని సత్యంగా చూపిస్తుంటాడు. దట్స్ హౌ హీ కేమ్ టు ఈవ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అదే రీతిగా ఏదేను వనములో అవ దగ్గరికి కూడా సాతానుడు వచ్చాడు. ఈవ్ సుఖం బికమ్ ఎ ప్రే ఫర్ ద టెంప్టేషన్ ఆఫ్ సాతన్. సాతాను తీసుకొచ్చినటువంటి శోధనకు అవ్వ బలి అయిపోయినది. దేర్ఫోర్ షీ బికమ్ ఎ ట్రాన్స్గ్రెసర్, ఆడమ్ బికమ్ ఎ ట్రాన్స్గ్రెసర్, all of us have become transgressors. Avva adamulu devuni aagyanaku ullanginchinaru, manamu kuda atrikkiminchavaripoyinam. Thirdly, mudavadi, God speaks to our own conscience. We will have inner voices. Devudu mana, all of us have inner voices. Manu devudu mana manasakshi dwara inner voices. అంతరంగ స్వరము ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇట్ కెన్ బి ఫ్రమ్ గాడ్ ఆర్ ఇట్ కెన్ బి ఫ్రమ్ సాతన్. అది సాతాను ద్వారా కావచ్చు, లేకపోతే దేవుని ద్వారా కూడా కావచ్చు. వి షుడ్ హావ్ ప్రాపర్ డిసర్న్మెంట్. సరైనటువంటి వివేచన మనం కలిగిన వారు ఉండాలి. ఫోర్త్ ఛానల్, నాలుగవ, వి హియర్ వాయిసెస్ త్రూ పీపుల్. ప్రజల ద్వారా వింటుంటాం. అవర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ వెల్ విషెస్, దే ఆల్సో త్రూ దెమ్ ఆల్సో వి కెన్ హియర్ వాయిసెస్. స్నేహితుల ద్వారా, సమీపంగా ఉన్న ద్వారా, శ్రేయోభిలాషుల ద్వారా, బంధువుల ద్వారా, ఇలాగ రకరకాలుగా మనం స్వరాలు వారి నుంచి కూడా వింటుంటాం. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ డిసర్న్మెంట్, వీ కెన్ ఆల్సో ఫెయిల్ మిజరబులీ లైక్ డేవిడ్ ఇన్ అవర్ లైఫ్స్. సరైనటువంటి వివేచన మన జీవితాల్లో మనకు లేనట్లయితే దావీదు వలె మనము కూడా గొప్ప నష్టాన్ని ఎదురు చూస్తాం. నౌ కమింగ్ టు దిస్ పాసేజ్, ఈ లేఖన భాగానికి వస్తే, సాతన్ స్టుడ్ అగైన్స్ట్ ఇజ్రాయెల్ అండ్ ప్రొవోక్డ్ డేవిడ్ టు నంబర్ ఇజ్రాయెల్. సాతాను ఇస్రాయల్ విరోధముగా లేచి ఇస్రాయల్ లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, అండ్ డేవిడ్ కాల్డ్ హిస్ కెప్టెన్ జోబ్ అండ్ కమాండ్ హిమ్ టు గో అండ్ నంబర్ ఇజ్రాయెల్ ఫ్రమ్ బెర్షెబా ఈవెన్ డౌన్ అంటు డాన్. దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులను, మీరు వెళ్లి బెర్షెబా మొదలుకుని దాని వరకు ఉండు ఇస్రాయల్ ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకే నా ఎద్దకు దాన్ని తీసుకుని రండి ఆజ్ఞ ఇచ్చాను. సమ్హౌ జోబ్ ఫెల్ట్ దిస్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, హీ హాడ్ ద డిసర్న్మెంట్, దిస్ ఈస్ ఫ్రమ్ సాతన్, హీ హాడ్ ఎ చెక్. యోబు వివేచించాడు, పరీక్షించాడు, ఇది దేవుని నుంచి కాదు అని పరీక్షించి తెలుసుకున్నాడు. బికాస్ కింగ్ యు నో సో హీ సుపీరియర్ దన్ ద కెప్టెన్, సో హిస్ వర్డ్ ప్రివైల్డ్. వర్స్ 4 సేస్, నెవర్ తెలెస్
The king's word prevailed against Joab. Ainanu Joabu maata chellaka, Raju maataye chellenu. So Joab went to number because it obeyed the king. Rajuk vidhey chupinsali kabatti, Joabu sankhyanu, prajala sankhya lekinsali vidipaya. Now question comes, is numbering wrong? Ippudu prashnasundhi, general lekinstamanedi, adhavana tapani? Not at all. Entamatramu kaadu. We should know how much of population is there in our country. Deshamlo janaba sankhyanto teliskodu manchide. So the rulers of the country must make provision for sustenance for the people, to make people provision. So therefore they must have the number. Kabatti rajyani paripalinchetvanti rajul gani, deshaadinathalagani, valu prajala sankhya teliskuni, variki poshana yarpatlanini chusetvanti bajitvarkundi kabatti lekinsavach. Every organization, every institute, every church, every family must know how many members are there, how many members are there in organization or family or institution. Adi okka samasthe kaavachu, okka sangame kaavachu, ille kaavachu, lekka telisnapudu sariga variki poshana chayvach. Of course, we don't have, you know, registration or membership in our assemblies, we open for all, but at least we know, you know, roughly how many people attend our worship. If you have to make provision for love feast for 300 people or 500 people, we count like that and take. Manam manasangallo, yekka namodu ches, peru namodu cheskunetvanti padathman dagar ledu, aite epudena brahma bindu petavalsuchinapudu denikaina, ujjayimbrok lekka into manam teliskuntuntam. In the Old Testament, in the book of Numbers, see, the book of Numbers is called as why? Because the census took place, God asked people to number, that's why the fourth book of the Bible is called Numbers. Nalugavagrandhamainetvanti parishuddhalekhanallo sankhya kaandamani perindukuchindante, devade prajalan lekinchi, avaravari antamandunnaranedi, devade lekinchmanad. There were two censuses in the book of Numbers. Sankhya kaandamlo rendu lekhalo chesnetvanti vidha. First is the first generation, the old generation which came out of Egypt. Aygupthuninchi bayitku vachinavarinatvanti lekka. So then, that took place in the place called Mount Sinai in the wilderness. Aranyamlo Sinai parvathamu dagra lekinchinavarinatvanti lekka. Then after 38 long years, second census numbering took place out of the new generation. 38 samvatsaral tarvata, nootanamainetvanti taramvarni lekinchinatvanti jarigindi. It took place on the plains of Moab. Moabu pradeshamlo idi jarugutochindi. So numbering is not wrong. Sankhyanu lekinchitavanedi adi tapukaadu. Planning is not wrong. Pranalikalu kaligindu tapukaadu. Making provisions are not wrong. Yarpatlu chedavani tapukaadu. But who is commanding, that is what is important. Aite agni ekkadunjustundi, adi pramukkymen. Here agna came from Satan. Ikkada vachinatvanti agna satanunjustundi. So Joab resigned, said, "Master, O king, we are making a mistake, I am not happy about it." Joabu dani vivechinchi, "Raja, manam chesidi sarindi kaadu," ani chepad. David here, he was not willing to take the counsel of his own captain. Davidu dani vinnadu, tana sainyadipathini chachinatvanti maata vintanik istapadle. He superseded the counsel of his captain. Tana chep, tana sainyadipathi chepinatvanti maatanu, dani takkujesi, tane ekugalsinchad. Bible says in two places in book of Proverbs, "In the multitude of counselors, there is safety." Samhetallo rendu saalu manam chadutam, janul evarena salaha chepinapudu, andhalo kshyamamunnadu manchadutam. Proverbs chapter 11 verse 4. Samhetalu padakundu naluk. I'm sorry, 14, Proverbs 11, 14. Samhetalu padakundu padnaluk. "Where no counsel is, the people fall, but in the multitude of counselors, there is safety." Naayakulu leni janul chedipovudru, alochanakartalu anekulunduta rakshanakaramu. Alochanakartalu anekulunduta rakshanakaram. Alochanakartalu anekulunduta rakshanakaram. Then Proverbs chapter 15. Samhetalu padihenu. Verse 22. 22 vachinam. "Without counsel, purposes are disappointed, but in the multitude of counselors, they are established." Alochanachepuvaru leni chota, buddheshamlu vyadhamagunu, alochanachepuvaru bahumandi unnadala, buddheshamlu drudapadunu. So we should not be overconfident, when you have doubt, suspicion, whether this voice is from God or Satan, or my own self, or from others, it's good for us to take counsel from spiritual men of God, or spiritual even women of God. Kabatti manaki edaina swaram vinabadinapudu, idi devanunchani neerga alochinchuka, ippudina sandeham kaliginapudu, dani okka nischetakoraku, daivajanlanu, daivasavakalanu, sampradinchitiyam manchidi. Many years ago, I went for boxing for a counsel.
ఒక సలహా కొరకు చాలా సంవత్సరాల క్రితం నేను సహోదరు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇట్ వాస్ యూత్ క్యాంప్ పీరియడ్ వేర్ ఐ వాస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ. అది యూత్ క్యాంప్ సమయము, పరిచర్యలో నేను ఎంతో పని కలిగి ఉన్నటువంటి దినాలు. బట్ డ్యూరింగ్ దట్ పీరియడ్ వన్ ఇంపార్టెంట్ మ్యారేజ్ కేమ్ ఇన్ చెన్నై. ఆ యొక్క దినాల్లో చెన్నైలో ఒక వివాహమునకు హాజరు కావాల్సి వచ్చింది. సో ఐ ఆస్క్డ్ బ్రదర్ భక్సింగ్, ఐ వుడ్ లైక్ టు గో ఫర్ దిస్ మ్యారేజ్, వెరీ ఇంపార్టెంట్, జస్ట్ ఫర్ ఎ డే. కాబట్టి సహోదరు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాను, నాకు ఈ వివాహం చాలా ప్రాముఖ్యమైనదండి, ఒక్కరోజు కొరకు నేను వెళ్ళొచ్చా అని అడిగాను. Brother Baksing said, to be wise, don't go, stay back for the youth camp. సహోదరు భక్సింగ్ గారు బుద్ధి కలిగి ప్రవర్తించి ఒక దినము వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోమన్నారు. To be wise, don't go, he said, stay back. నీకు బుద్ధి కలిగి ఇక్కడే ఉండమన్నారు. So I took it. అది విన్న తీసుకున్నాను. I did not supersede. నేను దాన్ని అధిగమించలేదు. I went to him because I was not sure either to stay back or to go for the marriage. కాబట్టి నాకు ఏం చేయాలో తోచలేదు గనక దైవజనుడి దగ్గరికి వెళ్లి ఏం చేయాలని అడిగాను. So beloved, good for taking counsel, always good to take counsel from spiritual men of God. దైవజనుల నుంచి ఆలోచనలు సలహాలు స్వీకరించడం అనేది ఎంతటికైనా మంచిది. Now coming back to this passage, ఈ లేఖన భాగానికి తిరిగి వస్తే, what did Joab do? యోబు ఏం చేశాడు? He did numbering our senses half heartedly. కాబట్టి లెక్కను తాను లెక్కించే విషయంలో సంపూర్ణమైనటువంటి మనసుతో కాక ఏదో చేస్తూ వచ్చాడంతే. హీ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ హీ వెంట్ అండ్ డిడ్ ఇట్. ఏదో చెయ్యాలి రాజాగ్ని గనక చేస్తూ వచ్చాడు. బికాస్ ఎందుకంటే ఇట్ వాజ్ అబామినబుల్, ఇట్ సేస్ జోబ్ ఇస్ సేయింగ్ ఇట్ వాజ్ అబామినబుల్. యోబు అంటున్నాడు ఇది హేయమైనటువంటి క్రియ. హీ డిడ్ నాట్ నంబర్ లేవీ, హీ డిడ్ నాట్ నంబర్ ద ట్రైబ్ ఆఫ్ బెంజమిన్. లేవీ బెన్యామీన్ ఈ రెండు గోత్ర వారిని వారు గించక విడిచిపెట్టాడు. సీ వర్స్ 6 ఆరోచనములు బుక్ ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 21 verse 6. బట్ లేవీ అండ్ బెంజమిన్ కౌంటెడ్ he not among them, for the king's word was abominable to Joab. Please note that word, king's commandment was abominable to Joab. మొదటి వృత్తాంతములు 21:6 రాజు మాట యోబునకు అసహ్యముగా ఉండెను కనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధం ఈ సంఖ్యలో చేర్చలేదు. మీరు గమనించాలి, రాజు మాట యోబునకు అసహ్యముగా ఉండెను. Then also verse 7, and God was displeased with this thing, therefore he smote Israel. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టెను. Abominable to Joab and displeasing to God. ఇది యోవాబునకు అసహ్యంగా ఉంది, దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉంది. Therefore what God did do? కాబట్టి దేవుడు ఏం చేశారు? He smote Israel. ఇశ్రాయేలును బాధపెట్టారు. How many we have read? 70,000 men, such a large number, were put to death through plague. ఎంతో గొప్ప తెగులు పుట్టింది, 70,000 మంది చనిపోయారు. So beloved, as a result of our not taking the right counsel from God, have not having the right discernment whether from God or Satan, we suffer loss and make people of God to suffer great loss. మనకు వస్తున్నటువంటి స్వరం అది దేవుని నుంచా సాతాను నుంచా సరైనటువంటి వివేచన లేకుండా దేవుని దగ్గర నుంచి అలాగనుంటే దైవజనుల దగ్గర నుంచి సూచనలు తీసుకోకుండా ప్రవర్తించడం ద్వారా అది గొప్ప నష్టము. ఎందరో ఆత్మీయులకు అది గొప్ప నష్టాన్ని తెచ్చేదిగా ఉంటుంది. As leaders, we bring loss to God's people. నాయకులుగా దేవుని ప్రజలకు నష్టాన్ని చేకూర్చే వారు ఉంటాం. As father or mother, as parents in the family, we bring loss to the children and the entire family. తల్లిదండ్రులుగా కూడా కుటుంబానికి నష్టం తెచ్చేటువంటి వారు ఉంటారు. So therefore, as we come on the Lord's table, let us examine our life, whether our deeds, our doings, our sayings, whether they are pleasing to God or abominable to God. మనం ప్రభువులను సమీపిస్తున్నప్పుడు మనం చేస్తున్నటువంటి క్రియలు ఆలోచనలు ప్రవర్తన ఇదంతా కూడా దేవునికి అనుకూలముగా ఉన్నదా ప్రతికూలముగా ఉన్నదా దేవునికి అసహ్యంగా ఉందా చూసుకుంటుండాలి. ఫస్ట్ Psalms 19 కీర్తన 19 and verse 14 14 let the words of my mouth and the meditation of my heart be acceptable in thy sight, O Lord, my strength and my redeemer. కీర్తన 19:14 వచనం, యెహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. అవర్ నోటి మాటలు ఆల్సో అవర్ మెడిటేషన్ ఆఫ్ హార్ట్ షుడ్ బి ఆల్వేస్ యాక్సెప్టబుల్ టు గాడ్. మన నోటి మాటలను మన హృదయ ధ్యానములను దేవుని దృష్టికి అంగీకారములుగా అగుండాలి. మెనీ టైమ్స్ అవర్ డీడ్స్ అవర్ డూయింగ్స్ ఆర్ నాట్ ప్లీజింగ్ టు గాడ్. చాలా సార్లు మన క్రియలు మన వ్యక్తిత్వం మన ప్రవర్తన దేవుణ్ణి ఎంత మాత్రం సంతోషపెట్టేదిగా ఉండకుండా వి ట్రై టు ప్లీజ్ అవర్సెల్ఫ్స్, వి ట్రై టు ప్లీజ్ అదర్స్. మనలను మనల్ని చూస్తున్నటువంటి ఇతరులను సంతోషపెట్టాలనేటువంటి తాపత్రయంతో ఉంటాం. అవర్ మెయిన్ గోల్
should be always to please God. మన ఏకైక గురి దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి అనేది ఉండాలి. That what Enoch had this testimony. The Bible says Enoch had this testimony. హనోకు ఇట్టి సాక్ష్యము కలిగి ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. Hebrews chapter 11. హెబ్రీ పత్రిక 11. Verse 6. ఆరో వచనం. Hebrews chapter 11 and verse 5. 11:5. By faith Enoch was translated, it should not see death, and was not found, because God had translated him. But before his translation, he had this testimony that he pleased God. హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైండెనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనక అతడు కనబడలేదు. What a great testimony. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. This testimony that he pleased God. అతడు దేవునికి ఇష్టుడైనాడు అనేటువంటి ఈ సాక్ష్యం. గలేషియన్స్ గలతీ పత్రిక చాప్టర్ 1 మొదటి అధ్యాయం వర్స్ 10 పదవచనం. See with the words of apostle Paul. అపొస్తలుని పౌలు యొక్క మాట. Galatians chapter 1 and verse 10. గలతీ 1:10. For do I now persuade men or God, or do I seek to please men? For if I had pleased men, I should not be the servant of Christ. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్ట గోరుచున్నానా? నేను ఎప్పటికీ నీ మనుషులను సంతోష పెట్టు వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోను. If you are true servants of God and followers of God, beloved, we should always endeavor to please God, not ourselves, not others around us. మనము నిజమైనటువంటి క్రీస్తు దాసులము సేవకులుగా ఉండాలి అంటే మన యొక్క జీవితంలో మనుషులను సంతోష పెట్టు వారము కాక కేవలం దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టు వారంగా ఉన్నామనే చూసుకుంటుండాలి. కమింగ్ బ్యాక్ టు ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21. తిరిగి మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం. ఆఫ్టర్ దిస్ రేట్ డేవిడ్ హంబల్స్ హింసెల్ఫ్. తర్వాత జరిగిన సంఘటన తర్వాత దావీదు తను తాను తగ్గించుకున్నాడు. వర్స్ 17. 17వచనం. ఫస్ట్ క్రానికల్స్ 21:17. మొదటి దినవృత్తాంతములు 21:17. And David said unto God, is it not that I command that the people to be numbered? Even I it is that have sinned and done evil indeed. But as for these sheep, what have they done? Let thine hand, I pray thee, O Lord my God, be on me and my father's house, but not on thy people, that they should be plagued. దావీదు పలికినటువంటి మాటలు, జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే కదా, గొర్రె వంటి వారు వీరేమి చేసిరి, నా దేవుడవైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి, నీ జనుల మీద ఉండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. See David's humility. దావీదు యొక్క దీనత్వం చూడండి. In David's life there are four glaring failures. దావీదు యొక్క జీవితం అంతట్లో నాలుగు భయంకరమైనటువంటి పద్నాలు ఉన్నాయి. One is with Bathsheba. He is committing sin with Bathsheba. బెత్షెబాతో ఆయన చేసినటువంటి మొట్టమొదటి పాపము. Number 2. రెండవది. Going to Philistine camp. ఫిలిస్తీన్ దండ్లోకి వెళ్లి ఈయన అక్కడ ఉన్నాడు. Then 3rd. మూడవది. He brought ark on the cart instead of Levites carrying the ark of God. దేవుని నిబంధన మంచమును లేవీలు మొయ్యాలి చూస్తే అతడు ఎడ్ల బండి మీద తీసుకొచ్చాడు. ఫోర్త్ ఈస్ నంబరింగ్ పీపుల్ హియర్. నాలుగవది ఇక్కడ మనం చదువుతున్నాం, జనులను లెక్కించాడు. ఇన్ ఈచ్ కేస్ హి టుక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ ఫెయిల్యూర్. ఈ నాలుగు పతనాల్లో పూర్తి బాధ్యత దావీదు తనదిగానే తీసుకున్నాడు. ఐ హావ్ సిన్, ఐ హావ్ సిన్, ఐ హావ్ సిన్, ఐ హావ్ సిన్ హి సెడ్. నేనే పాపము చేసి తిని, నేనే పాపము చేసి తిని, నేనే పాపము చేసి తిని, నేనే పాపం చేసి. హి నెవర్ షిఫ్టెడ్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిన్నింగ్ ఆన్ అదర్స్. తను చేసినటువంటి పాపము బాధ్యత ఇతరుల మీద ఎప్పుడు వేయలేదు. నైదర్ ఆన్ సర్కమ్ పరిస్థితుల మీద వేయలేదు. నైదర్ హీ ఈవేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓనింగ్ హిస్ ఫెయిల్యూర్స్. తన యొక్క తప్పు చేసినటువంటి తన యొక్క భారము బాధ్యత తన మీద వేసుకోవడానికి అతను ఎంత మాత్రం వెనుకాడలేదు. ఎవ్రీ టైమ్ వెనెవర్ హీ ఫెయిల్డ్ హీ హంబుల్డ్ హింసెల్ఫ్. ఎప్పుడైతే దేవుని విషయంలో తప్పిపోయాడో తను తాను దీనుగా చేసుకున్నాడు. దట్ దేర్ఫోర్ గాడ్ ఆల్సో వాజ్ మర్సిఫుల్, ఫర్గివెన్ హిమ్ అండ్ యెట్ కాల్స్ హిమ్ a man after God's his own heart. కాబట్టి దేవుడు కనికరం కలిగినవాడు కనుక అతన్ని క్షమిస్తూ దావీదుకి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. ఫస్ట్ లెసన్ వి మస్ట్ లెర్న్, మొట్టమొదటి పాఠం నేర్చుకోవాలి. హూజ్ వాయిస్ ఆర్ వి లిసనింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఎవరి స్వరం మనం వింటూ వస్తున్నాం? ఇస్ ద వాయిస్ ఆఫ్ గాడ్, అది దేవుని స్వరమేనా?
Or Satan's voice. Satan swarama. Or self voices. Leka lopal nunchachetvanti swarala. Mana swanta swaralu. Swanta swaralu. Or voices of men and women. Bayta prajalu yekka swaral. As God's people, we must always endeavor to hear the voice of God. That's our highest privilege. Devuni yekka prajalamuka atyadukmanitvanti adikyata devuni swaramu manam vinali. Therefore, we must keep our consciences clear always. Andukne mana manasakshini allapudukuda nirmalamuka unchukoval. If a conscience is not clean and clear, God cannot communicate to us properly. Mana hrudiyamu manasakshi doshamu lekunda undukunda unte devudu spastamuka manato maatladala. Satan captures our conscience and try to speak. Kabati satanudu mana manasakshini gupitlo pettukuni atade maatladani prayatnistad. So we become a prey to Satan. Kabati satan yekka yaraku balayputuntam. So we must always endeavor to hear the voice of God. Kabati devuni yekka swaramu vinedanike ippudukuda mogujuptundali. Secondly, when we commit sin, are we humble enough to confess, acknowledge and confess our sins? Rendavadi manam papam chesinappudu danni hrudayapurukkunga uppukoni vichipettetvanti atvanti manasthatvamlo untunnamale chuskoval. If we first confess our sin forsake, the Lord will have mercy. Proverbs 28 verse 13. Samithilu 28 13 lo undi atikramamulu dachipettuvadu vardiladu vaatina uppukoni vichipettuvadu kanikaram pundunu. We go on trying to give reasons and arguing with God and go on covering our own sins. Mana papamul eppudukuda manam kappukuntu daniki saakulu chaptu paristhitul vala kaligindani edavudu chaptuntam. Let me tell you, the more we try to cover our sin, the more we will be exposed. Manam papani antaga kappukodanik prayatnistamo antaga adi bailparchabadutu. Antaga, we will also put to shame one day. Antaga manam sigubarsabartam. The better thing is, like David, immediately we must confess our sin and we must forsake our sins. Swastamayn devutante Davidu vale mana papamunu uppukuni vaatina vichipettetvanti varugundali. So as we come to the Lord's table, whose voices are we hearing? Kabati prabhu balan samivistun manam yavari swaramu vinetvanti varugunam. Whether our deeds and our words and our behavioral pattern, is it pleasing God or pleasing ourselves or pleasing men? Leka manayaka pravartana maatalu jeevitavidhanam devuni santoshapadutunda manalun santoshapadutunda. Are we humble enough to confess our failures? Mana patanalanu uppukoneyanta deenulamuka manam asalunnam. We are so proud and haughty, many times we don't try to humble ourselves. Manam deenuluka manal cheskoom inchkoom indukanuka garvam anetvanti lopalundi. Somewhere or there, pride will be manifested in our lives. Mana jeevitallo garvamu ahombaramu ekkada okkada edoka moola kanabartundi. Last month, we were in Pune Holy Convocation. Gata nela Pune parishuddha samajikudikalu unnam. Jim Tors, one of the Jewish convert believer from America, was one of the messengers there. Jewish Torsane. Jim Tors. Jim Torsane twantaina America lo yuda nunchi yuda matam nunchi prabhu nangikrinchinatvantaina akkada vartamanikrunadu. One of the leading scientists, one of the leading scientists of the world today. Prapanchamalo ento peruganchinatvanti shastravethallo okkadaina. He is listed for Nobel laureate reward. Nobel prize ku arhulainatvanti pattikalo inikrunadu. So he says, our pride is written on our forehead. Ayan chaptuchadu mana garvamu mana nutitimide rasuntundi. Others can see our pride in us, not ourselves. Manaku kanabadadu gani manalo unnatvanti garvamunu itharulu chodagalaru. Naaku kanabadadu na garvam, bayti edirvadi kanabadutundi. Na garvam naaku kanabadadu gani edituvaniki baytuvani kanabadutundi. So let us humble ourselves. Kabati. Wherever we went wrong, wherever we are hearing satanic voices, other voices, displeasing God, let us humble ourselves, confess as we come on the Lord's table. Prabhu balan samivistundaga manam yavari swaram vintunamu devuni swarama satan swarama vivechana kaliginatvanti varumuka devuni swaramu ini devuni santoshapettu varugundali. Let us have the testimony of Enoch, he always pleased God. Hanoku sakshamu manamu kuda kaligundali atadu devuni kishtudainnadanidu saksham kaligunadu. All those who are born again, having a sin of salvation, after self-examination, self-judgment, let us take part worthily in the Lord's table. Tirigijanminchina pratuvakru kuda vyaktigatamuka yavariki varu manasakshini varini parikshajeskuni yogyamana vidhanamlo prabhu vallo cheyavachu. If you are not born again, if you do not have the sin of salvation, please refrain from taking part in this table. This table is not for you. Kabati nuvu tirigijanminchakapothe papakshamapani nischetani jeevitamlo rakshani nischetalu lenatlaite
ఈ బలం నీ కొరకు కాదు, నీవు ఇందులో చేయవేరాదు. As we take part in the bread and cup, we are remembering the Lord's death till he comes. ప్రభు బలలో మనం చేయవేస్తున్నప్పుడు ఆయన మరణమును ప్రచరించేటువంటి వారం గాను, ఆయన వచ్చేంత వరకు అది చేయవారు ఉంటాం. The Lord broke his body on the cross of Calvary for you and me. మనందరి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు కలవరి శిలువ మీద ఆయన శరీరమును విరగొట్టుకున్నారు. He shed his precious blood for the remission of your sins and my sins. నీ నా పాపముల క్షమాపణ నిమిత్తమై ఆయన కలవరి శిలువలో రక్తమును చిందించారు. He commanded us to do this in remembrance of him till he comes. ఆయన వచ్చు పర్యంతము దీనిని చేయడనేటువంటి ఆజ్ఞ ఆయన ఇచ్చినారు. So very solemnly, let us participate in the Lord's table. కాబట్టి ఎంతో గంభీరముగా ప్రభు బలిలో చేయవేద్దాం.